एग्जांपल सेट प्रपंच ఈ వాహనాల ద్వారా మీ సేవలు అందించడం జరిగింది చూస్తున్నారు చూడడం ద్వారా తమ్ముడు 8 అరవింద్ ఫౌండేషన్ అంతేగా నిర్వీర్యం చేయడమే కాక ఇంకేంటా వేదిక మీద ఉంది పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు అందరికీ తెలిసిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు सीएम కొత్తగా అంబులెన్సెస్ నేమో ఈరోజు స్టార్ట్ చేశారు అది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ప్రజలు తెలుసుకోవాల్సింది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆదా చేస్తాము రివర్స్ టెండరింగ్స్ అంటే ప్రజలందరూ నమ్మారు రాష్ట్రానికి ఆదా చేస్తారని చెప్పేసి आदा చేసింది కాదు దాంట్లో వచ్చిన ముడిపులు రివర్స్ టెండరింగ్ లోని రిజర్వ్ టెండరింగ్ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళ కట్టబెట్టి దాంట్లో డబ్బులు చేసుకోవడమే ఒక పెద్ద ప్రక్రియగా ఈ రోజేమో ప్రతి వ్యవస్థని కూడా దిగజార్చడం జరిగిందన్నమాట ఎవరు అరవిందో ఫార్మా సంస్థకి అరవిందో ఫార్మా సంస్థకి ఫౌండేషన్ కి ఎవరు నడుపుతా ఉన్నారు వాళ్ళు సొంత వాళ్ళ వియంకుడు అంటే ఏ టు విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడి ఫౌండేషన్ ఇది వాళ్ళకి లాభం చేకూర్చే మాదిరిగా ఈరోజు సుమారు 108 లో 308 కోట్ల రూపాయలు స్కామ్ 104 లో ఈరోజు చూస్తేనేమో సుమారు 80 కోట్ల స్కామ్ ఇది మీకు వివరిస్తా ఏ రకంగా చేశారనేది చాలా తెలివితేటలుగా వీళ్ళేమో ఈ అరవింద్ ఫార్మా ఫౌండేషన్ కి లీగల్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఎక్కడ ఏ రకంగా వెసులుబాటు చేయాలి ఎక్కడ బిడ్డింగ్కి వెళ్ళేటప్పుడు ఏ రకమైన అడ్లన్నీ కూడా తొలగించి ఆ సంస్థే వచ్చి బిడ్డింగ్ చేసేలాగా ఆ సంస్థకే మనమేమో కేటాయించేలాగా గతంలోనేమో ఏదైతే ఉండే ప్రొసీజర్స్ అన్నీ కూడా దొంగలోకి తొక్కి ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్కేమో అప్పచెప్పి దాంట్లోనేమో డిప్యూటీ సీఈఓనేమో చకచక పావం కదుతూ నడే లేని పోస్ట్ క్రియేట్ చేసి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆసామ్నేమో దాంట్లో డిప్యూటీ సీఈఓగా ఆగమేఘాలుగా జీవో వచ్చి అతనికేమో ప్రమోషన్ ఇచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టి ఈ ఈ తతంగం అంతా కూడా నడపడం జరిగిందన్నమాట దీంట్లో సుమారు ఒక 388 కోట్ల రూపాయలు ఈరోజు స్కామ్ జరిగిందని చెప్పి మేమేమో తెలియజేస్తాం చెప్తా ఉంది దీనికి మీ దగ్గర జవాబులు ఉంటే చెప్పమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఏ టు విజయసాయి రెడ్డి నేనేమో తెలియజేస్తానన్నమాట ఈరోజు మనం చూస్తే ఒకసారి ఏ రకంగా జరిగిందంటే 104 వెహికల్స్ దాంట్లో డాక్టర్స్ ఉంటారు నర్సులు ఉంటారు అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు ఫార్మసిస్ట్ ఉంటాడు ఒక డ్రైవర్ ఒక వాచ్మెన్ వీళ్ళందరూ ఉండేదాన్ని ఈ రోజు ఏమో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు దానికి అయ్యే ఖర్చు సుమారు 1,00,000 రూపాయలు ఎంతో అవుతే వీళ్ళేమో దాన్ని కేవలం డ్రైవరు డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే డాక్టర్ ఉండడు నర్స్ ఉండరు ఇంకెవరో ఉండరు అలాగే దాంట్లోని ఈ ఏదైతే ఈ వెహికల్స్ 104 వెహికల్ ఉందో దాంట్లో చేయవలసిన టెస్టులన్నీ కూడా దాని ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండవు అవి కూడా తగ్గించేస్తారు ఎందుకంటే అరవిందోకేమో వాళ్ళకి డబ్బులు మిగలాలి కదా సో ఈ ఎంప్లాయీస్ని తగ్గించేస్తారు ఆ రకంగా తగ్గించేసి ఏం చేశారండి వీళ్ళందరూ కూడా గతంలోనేమో ప్రీవియస్గా ఉండేది ఒక వెహికల్కి నెలకి 2,40,000 రూపాయలు ఇచ్చేవారు మరి వీళ్ళు అరవిందో వచ్చిన తర్వాత 180,000కే మేము ఇచ్చేసాము అని చెప్పి భుజాలు ఎగరేస్తా ఉన్నారు ఈ విజయసాయి రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి అంటే 60,000 తగ్గించామని చెప్పేసి చెప్తారన్నమాట
कानी असले असले इंदे इकड़े हों नमन मतलब बेड अंटे मैनपावर तकिन सर द वेरी द पर्पस ऑफ द व्हीकल अंटे वो क्या ऑलमोस्ट वो क्या हेल्थ वो क्या हॉस्पिटल नर्चे दे मट 104 अंटे हॉस्पिटल नर्चे दे अलगे ये वेते टेस्ट जैसे हम वो क्या ये आ लैब है एल पे दे मट इंटरनेट के एल पे दे सारी का सा चीज़ ऐसे ही रोज़ है वो रोहितर ने पंपिच वाले अंतर उतना अंटे अंतर लैकलेस करना सर है अंतर लैबिस के लैकलेस करना सर है याना बेबी वालों पहले वक्का 104 एम्बुलेंस के वाला माटा कान वील इस तरह अंतर ने ये रोज़ लक्षा याना बेबी वाला रोने वाला यार वे इधर पहले इस तरह वाला अंटे सुमार लक्षा रो पहले आदनंगा वील एमो मोटे जग पहला माटा अंटे दीन पट्टी चूस कंटे सुमार आर वंदला डब्बे आर एम्बुलेंस एनबाई रूपये वीलू पेट पंगनाम संवसरा वीलो एंतर चेस्ट।